హలో గైస్, వెల్కమ్ టు మై లాగ్ బీచ్ శివాద బీచ్ రైడర్. సో ఈరోజు అయితే సియోని మధ్యప్రదేశ్ నుండి ఝాన్సీ వెళ్తున్నా. సో ఫుల్ వర్షం నిన్నటి నుంచి అయితే భలే వర్షం పడుతుంది. అసలు నాకు నుంచి ఒక 100 అయితే రైడ్ చేసింటాను, 100 కిలోమీటర్స్. బట్ ఇక్కడే మధ్యలో స్టే చేసేసిన, ఇంకా ముందర వెళ్తే ఫుల్ ఫారెస్ట్ అంట. సో అందుకే ఇక్కడే స్టే చేసేసిన సియోని మధ్యప్రదేశ్లో. మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ అయితే రీచ్ అయిపోయినాము. ఇక నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాం, లైక్ ఝాన్సీకి. సో ఈరోజు అయితే లాగ్ కొద్దిగా తక్కువ చేస్తా, బికాజ్ వర్షం ఎక్కువ పడుతుంది. వెనకాల అయితే మొత్తం గ్రీనరీ ఉంది, సూపర్ ఉంది. వెనకాల చాలా వర్షం పడుతుంది. స్టార్ట్ చేసిన సియోని మధ్యప్రదేశ్ నుండి ఇప్పుడు ఝాన్సీకి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ నుంచి ఝాన్సీ వచ్చేసి 446 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు లైట్గా తగ్గింది, నిన్నటి నుంచి వర్షం పడుతుంది. నేను నాగ్పూర్ నుండి రామ్ టెక్ వెళ్ళి అక్కడ వర్షం పడుతూనే ఉండే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా, ఇక్కడికి రామ్ టెక్ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చాను. Tell me what's the point if I lose myself. Spend a couple days with nobody else. Holding in my breath just to see if I can find you in my dreams. Oh, I'm getting tired of losing faith in everything I see. The beauty in the stars above, the lust that holds on me. Cause I'm a sinner, I'm not a saint, a heart of a winner. So why? ఇక బయలుదేరతాం ఇక్కడ నుంచి. వర్షం ఇక్కడైతే లేదు, నిన్నైతే బాగా పడింది, ఇక్కడ తగ్గింది వర్షం, ఇప్పుడు పడట్లే. కానీ ఇక్కడ వరకు ఫుల్ వర్షం అయితే వస్తుండే, ఫుల్ వర్షంలో తడిపోయింది, బ్యాగ్ అంతా తడిపోయింది.
Sometimes I still hear your voice. It's telling me you'll catch my fall. So how do I feel the ground? I wear my heart, you wear a crown. Wish I wasn't late to know. Stars don't shine when there's only satellites. I feel like hell and you're in paradise. I'm so glad and yet I'm not. I was too blind to know. I fell harder than I thought when I fell. When I fell for a demon. వర్షం నీళ్ళు ఎక్కువ ఫుల్గా పోతుంది ఇక్కడ. ఇటుపక్కనండి, ఇటుపక్క ఇటుపక్క ఫుల్ వర్షం నీళ్ళే ఉంది మొత్తం. సో మొత్తం వర్షం నీళ్ళే ఇదంతా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. పైసా నయ్యే ఫోన్ ఇదే. నేను కన్యాకుమారి కన్యాకుమారి ఇదర్ ఆంధ్రాసం. నేను కన్యాకుమారి కాశ్మీర్ గారా. అలాగే సార్, ఓకే చెప్తాం.
कार्ड लेते हैं क्या? कार्ड 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 नहीं, फोन पे होगा या क्या? फोन पे, फोन पे, फोन पे हो जाएगा। फुल कर दो ना। आओ। किधर तक ऐसे ही बारिश रहेगा? किधर तक बारिश ऐसे ही रहेगा? झांसी तक ऐसे ही है क्या? नहीं, ज्यादा नहीं। हाँ हाँ, देख के देख के, वो अंदर नहीं जाता है, देख के फिर करेंगे। ऐसे रख लो। कंटिन्यूसगा रेन राइट చేస్తున్నా ఉన్నా, ఫుల్ వర్షం పడుతుంది, బట్ ఎక్కడ వర్షమే అయితే ఆగట్లేదు. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఇంకా ఫ్యూయల్ ఆల్మోస్ట్ అయిపోయిందండి, లో ఫ్యూయల్ చూపిస్తుంది. సో ఫుల్ ట్యాంక్ చేసుకున్నా. ఇక్కడైతే మధ్యప్రదేశ్లో 109 రూపీస్ ఉంది ఇండియన్ ఆయిల్లో. సో ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నా. ఫుల్ వర్షం పడుతూనే ఉంది, మొత్తం బ్యాగ్స్ అంతా తడిచిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం వర్షం నీళ్ళు వస్తుంది. మొత్తం వర్షం నీళ్ళు అయితే వస్తుంది. సో ఇంకా రైడ్ ఇంకొక 276 కిలోమీటర్స్ అయితే చేయాలి ఝాన్సీకి. సో మెల్లిగా వెళ్తున్నా, వెళ్తూ మాట్లాడతాం. ఇంకేమన్నా ఉంటే వెళ్తూ మాట్లాడేకైతే అవ్వదు, అక్కడికి వెళ్ళేసి ఝాన్సీలో అయితే మాట్లాడతాను. నిలిపాను సాగర్ దగ్గర, చాయ్ తాగుతామని నిలిపాను. ఇక్కడ బ్రేక్ తీసుకున్నా ఒకటి. ఇంకా ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఝాన్సీకి. ఇక్కడ నుంచి ఝాన్సీ వెళ్ళిపోయేసి అక్కడే హాల్ట్ ఈరోజు. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లే వర్షము. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరినా అక్కడ నుంచి, హోటల్స్ నుండి. అయితే ఇప్పుడు ఆ ఝాన్సీలో వెళ్ళేసి స్టే చేసి ఝాన్సీ ఫోర్ట్ చూసుకొని రేపు మార్నింగ్ అట్లా గ్వాలియర్ వెళ్ళిపోయేసి అక్కడ గ్వాలియర్ చూస్తాం అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుంది అని. ఇంకా వర్షం పడుతూనే ఉంటే ఝాన్సీనే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండిపోతామా, లేకపోతే గ్వాలియర్కి వెళ్ళిపోయేసి గ్వాలియర్లో ఒకరోజు ఎక్స్ట్రా హాల్ట్ అయిపోతామా అనుకుంటున్నా. చూస్తాం, ఈ రెండు కవర్ చేసుకొని మళ్ళీ ఆగ్రాకి వెళ్ళిపోతా. ఆగ్రా ఒక గ్వాలియర్ నుంచి ఒక 120-130 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆగ్రాలో ఒక 2 డేస్ హాల్ట్ అయిపోతే మొత్తం తాజ్మహల్ అంతా చూసుకుంటాము, బాగా కవర్ చేసుకునేసి. ఒక 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది సాగర్ వెళ్ళిపోయేసి, అక్కడ నుంచి ఝాన్సీ వెళ్ళాలి. ఝాన్సీలో ఈరోజు హాల్ట్ అయిపోతాను. టైం వచ్చేసి ఒక 1 అయితే ఉంటుంది అనుకుంటున్నా. సో ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది, కంటిన్యూస్ వర్షం పడుతుంది. చాయ్ అయితే తాగేసిన, ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు స్టార్ట్ అయ్యేసి ఝాన్సీకి వెళ్ళాలి. ఇక భయ్యా బాయ్. एक मंथ के छुट्टी लेके आया हूँ. KTM हाँ, ये KTM एडवेंचर 390 है.
तुम क्या करते हो खेती में? काम खेती किसान ही है, के हैं తీసుకున్నా. ఇక్కడ ఎక్కడే మనల్ని చూడడానికి ఇక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ హలో బాయ్. कोई बात नहीं, इधर अंदर नहीं जाता है वो, थोड़ा सा देख के बाहर आ जाता है पेट्रोल, थोड़ा सा ऊपर रखना जाली है ना. हाँ